నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు హార్వెస్ట్లో రకరకాల పండ్లు అలాగే ఆకులు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇది రెడ్ గోవా. కట్ చేసి చూస్తే లోపల చాలా పింకిష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, మంచి కలర్ వచ్చాయి కొన్ని. చాలా మంచి కలర్ అండి, మంచి ఎల్లో కలర్ లా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ పక్షులు అయితే అట్లా తినేసి పడేస్తూ ఉంటాయి. కిందనైతే మీకు చూడండి ఎన్ని పళ్ళు కనిపిస్తున్నాయో. చేతులు పట్టట్లేదండి. ఇంకా రెడ్ గోవా అయిపోయింది, వైట్ కూడా ఉంది. దీనికంటే ఇంకా మంచి సైజు వస్తుంది తెల్లజామ. ఇది తెలుపు, ఇది తైవాన్ అలహాబాద్ జామ అంటారు. అంటే ఇది వెరైటీ, ఇది ఒకటి అదొకటి. ఇది అలహాబాదు, తైవాన్ ఉంటుంది, అది పెద్ద సైజ్ వస్తుంది ఇంకా దీనికంటే. ఇక్కడ కూడా చూడండి, పక్షులు కొట్టేసి పడిపోతే అలాగే పడిపోతే తింటాయి కొన్ని, కొన్ని కింద పడిపోతూ ఉంటాయి. అసలు ఉదయం 9 అయింది కానీ ఎండకి కనిపించట్లేదు. పైన కాయలు ఉన్నాయి కానీ అది లైటింగ్ ఎక్కువయ్యి అసలు కనిపించట్లేదు. ఉదయాన్నే చేద్దామంటే మంచు, 4 తర్వాత కూడా పెద్దగా లైటింగ్ ఉండట్లేదు. 9 సన్లైట్ బాగా వచ్చేసి బ్రైట్గా అయిపోతుంది అన్నమాట. వైట్ జామ్ కూడా మంచి సైజ్ వచ్చాయి చూడండి. కాకపోతే ఇక్కడ కూడా పక్షులు సేమ్ అవి తింటాయి, కొన్ని కింద తోసేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు చూసినా కాయ ఉంటుంది, చెట్టంతా ఎంత కాయ ఉంటుందో చూడండి. గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలు, రోజు హార్వెస్ట్ చేసినా కనిపిస్తాయి. కాకపోతే రోజు ఏది తినలేం కదా, వారంలో ఒకసారి హార్వెస్ట్ చేసినా అవి కూడా వీళ్ళకి వాళ్ళకి నైబర్స్కి అందరూ షేర్ చేసుకుంటాం. రెగ్యులర్గా చూసినా మనకి అంత అంటే ఏదైనా సరే రోజు ఎక్కువ తినలేం కాబట్టి అందుకే హార్వెస్ట్ కూడా చాలా తక్కువ చేస్తూ ఉంటాం. చూడండి ఇది వైట్ గోవా ఎంత బాగుందో, మంచి సైజు, టేస్టీగా కూడా ఉంటాయి ఇవి చూడండి. ముందు రెడ్ గోవా చేసాం, ఇది వైట్, ఇంకా ఉన్నాయి చెట్టుకి. చాలా మంచి విత్తనం ఇది, చాలా మంచి సీడ్. ఇక్కడ పపాయా ఉంది, పపాయ చూడండి మంచి కలర్ వచ్చింది. చాలా చిన్న చెట్లు, చెట్టంతా కాయ ఉంటుంది. ఇవి కూడా అంతే రెగ్యులర్గా ఉంటాయి. ఇవి కొంచెం తింటాంలేండి, హార్వెస్ట్ చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో తీసుకుంటాము. 2 ఒకసారి అన్నా 1-2 తీసుకువెళ్తాం. గోవా కంటే కొంచెం ఇది ఎక్కువ తింటాం. కొన్ని 2 బాగా కలర్ వచ్చాయి, 2 ఇంకొంచెం కలర్ తక్కువ ఉన్నాయి. అవి అయ్యేటప్పటికి ఇవి కూడా మళ్ళీ కలర్ వచ్చేస్తాయి. ఇక్కడ లెమన్ ఉంది, ఇది లాస్ట్ టైం అడిగారు దీన్ని ఏమంటారు అని. దీనిని గజనిమ్మ అంటారండి, సీడ్లెస్ అనమాట, సీడ్ ఉండదు. చాలా మంచి సైజ్ వస్తుంది, కాయలు కూడా ఎక్కువ వస్తాయి, జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం రెగ్యులర్ కాయలు ఏంటంటే ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనమాట, గట్టిగా ఉంటుంది నొక్కితే. జ్యూస్ తీసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తీయాలి, కానీ చాలా జ్యూస్ ఉంటుంది లోపల, మంచి సైజ్ వస్తాయి. లెమన్ రైసు అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా కాయ వస్తుంది రెగ్యులర్ మీదని. ఈ గజనిమ్మ చెట్టుకి చాలా కాయ వస్తుంది గుత్తులు గుత్తులుగా, మంచి సైజ్ వస్తుంది కాబట్టి బరువుకి ఎప్పుడు కొమ్మలు వాలిపోయి కింద పడిపోతూ ఉంటాయి. చూడండి చెట్టు అంతా లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాం, కొన్నే తీసి మధ్యలో తీసేసాం. ఈరోజు కొన్ని మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కాస్తుందండి ఇది, చెట్టుకి మంచి సైజులో కాయలు వస్తాయి. ఇట్లాంటిది ఒక చెట్టు మనం టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు, మంచి టబ్లో, కొంచెం పెద్ద సైజు బ్లూ టబ్ లాంటి దాంట్లో వేసుకుంటే. ఇలాంటిది ఒక చెట్టు ఉంటే చాలు, అన్ని సీజన్లోనే కాయలు ఉంటాయి, మనకి ఇంటికి సరిపడా వస్తాయి.
దీన్నే కొంతమంది సూది నిమ్మ అంటారంట మరి నాకైతే తెలియదు కానీ గజనిమ్మ అనేసి అయితే అంటారు రెగ్యులర్ లెమన్ కూడా ఉంది ఇంకా అవి ఫ్రూట్ అవలేదన్నమాట అంటే పచ్చగా ఉన్నాయి కొంచెం చిన్న సైజులో గట్టిగా ఉన్నాయి మంచి కలర్ వస్తే అవి అప్పుడు హార్వెస్ట్కి రెడీగా అవుతాయి ఈ చెట్టుకి ముళ్ళు ఉంటాయి కొంచెం హార్వెస్ట్ చేయడం కష్టంగా ఉంటుంది చెట్టుకి ఎటువైపు చూసిన కాయలు ఉంటాయి లోపలే అన్ని కాయలన్నీ లోపలే ఉన్నాయి ఎండ్ అయితే 9:00 చాలా ఎండ్గా అనిపిస్తుందండి చాలా బ్రైట్గా ఉంది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అలాగే ఇక్కడ కరివేపాకు ఉంది కరివేపాకులో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి గ్రీన్ ఆకుతో ఒకటి ఉంటుంది ఒకటి రెడ్ ఆకు వస్తుందన్నమాట ఇది ఫ్రెష్గా చిగురొచ్చినప్పుడు మంచి మెరూన్ కలర్లో ఉంటుంది ఆకు ముదిరే కొలది ఇలాగా గ్రీన్ కలర్లోకి వస్తుంది చాలా మంచి వాసన అండి ఇది ఇలా ముట్టుకుంటే చాలా అసలు చాలా మంచి వాసన రసంలో ఎందులో వేసినా సరే దీని ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుందన్నమాట అంత మంచి వాసన చాలా బాగుంది ఇది చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటే కాదు ఈ లైన్ అంతా కనీసం ఒక 10 చెట్లన్నా ఉంటాయి ఆకు మాత్రం ఇట్లా నలిపి చూస్తే ఇంకా అసలు టచ్ చేస్తే చాలా ఎంత మంచి వాసన ఇదిగోండి అన్నీ ఇదే సైజు ఒకే సైజులోని ఈ లైన్ అంతా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 10 చెట్లన్నా ఉంటాయి మీకు ఒకసారి మొత్తం నేను ఫార్మ్ టూర్ చేసి పెడతాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెర్రీస్ అయితే చాలా ఉన్నాయి నేను హార్వెస్ట్ చేయలేదు కానీ మీకు ఆ పళ్ళు నేను వీడియో తీయలేదు ఆ ఫ్రూట్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి అసలు చాలా చెర్రీస్ వస్తాయి అన్ని సీజనల్ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో అన్నీ వస్తాయన్నమాట చాలా రకాలు ఉన్నాయి అంతా ఆర్గానికే ఏం స్ప్రే చేసేదే ఉండదు కేవలం ఇక్కడ తయారు చేసే వర్మి కంపోస్ట్ మాత్రమే ఇక్కడ తయారు చేస్తుంది ఇక్కడికే సరిపోతుందన్నమాట నేనైతే ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ ప్రిపేర్ చేశాను అదొకటి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో అసలు కట్ చేస్తూ ఉంటే చాలు ఇది కూడా కొంచెం కొంచెం తీసుకొని వెళ్తాం అన్నమాట ఒకేసారి ఎక్కువ తీసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అనవసరంగా అంటే ఫ్రెష్గా ఉన్న ఆ వాసన అది వేరు మంచి సువాసన వస్తుంది చూడండి ఎంత బాగుందో కరివేపాకు ఇది రెడ్ గ్రీన్ కూడా ఉంది ఈ చెట్టు చూసారా ఇది ఆల్ స్పైసీ అంటారన్నమాట బిర్యానీ ఆకు చూసారా దీనికి పువ్వు కూడా వచ్చింది పువ్వు ఎలా ఉందో చూడండి అలాగే ఆకు కూడా ఇట్లా నలిపి చూస్తే అసలు ఇంత బిర్యానీ స్మెల్ అండి చాలా ఘాటుగా ఉంది అసలు చూడండి ఇట్లా నలిపి క్రష్ చేసి వాసన చూస్తే చాలా అసలు ఇట్లా నలిపేసి స్మెల్ మనకి ఎలా వస్తుందంటే ఇంకా ఇక్కడే ఏదో బిర్యానీ వండేసినంత వాసన వస్తుందన్నమాట దీని పువ్వు ఉంది చూసారా అది లవంగి అది పువ్వు అంతా తర్వాత లవంగి లాగా కొంచెం అనిపిస్తుంది అన్నమాట వస్తుంది ఆకులు ఈ మాదిరిగా ఇలా ఉన్నప్పుడు మంచి వాసన వస్తున్నాయి మరీ ముదిరిపోయినా లేతగా ఉన్నప్పుడు కాకుండా ఇలాంటి ఆకులు అయితే చాలా బాగున్నాయి ఇవి మనం ట్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు
ఇది కూడా మంచి పెస్టిసైడ్ కూడా దీన్ని నీళ్ళలో నానబెట్టి లేదంటే బాయిల్ చేసి ఘాటు అయిన వాసన వస్తుంది కదా అది ఇన్సెక్ట్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట మొక్కల మీద స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది లేత ఆకు అన్నమాట ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది లేత ఆకు అంతా ఇలా ఉంది పూత మీద ఉందన్నమాట చెట్టంతా పూత వచ్చింది అంత పువ్వు ఉంది ఇదంతా లేతగా ఉంది ఏ ఆకుని ఇట్లా నలిపినా సరే మంచి సువాసన చాలా బాగుంది చాలా పెద్ద చెట్టు అంతా ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే అంతా వచ్చిందన్నమాట ఆకు ఇది ముదిరిపోయిన ఆకు అంతా తీసి డ్రై చేసి శుభ్రంగా ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాల్సితే అప్పుడు మనం పొడులు అది తయారు చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే ఇది చెట్టు స్పైసీ అన్నీ మంచివే అండి మనకి కేవలం టేస్ట్ కోసమే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులోనే ఏవైనా దాల్చిన చెక్క కానీ లవంగీలు కానీ ఇట్లా ఈ బిర్యానీ ఆకు కానీ ఆల్ స్పైసీ ఏదైనా సరే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుండడం లేదంటే కొన్ని రకాల డిసీజులు రాకుండా ఇట్లాంటివి ఏవో ఒక బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి దానిలో మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువగా వస్తున్నాను కానీ యాక్చువల్గా అయితే ఒక కొమ్మ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడే అలా తీసుకోవచ్చు తర్వాత ఇది మునగాకు చూడండి ఎంత లేతగా ఉందో మొన్ననే మొత్తం చెట్లన్నీ కట్ చేశారు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా చిగురు వచ్చింది లేత చిగురు అన్నమాట ఇంకా దీన్ని మనం సాంబార్లో వేసుకున్నా పప్పులో వేసుకున్నా చాలా మంచిది తెలుసు కదా దీని గురించి అయితే ఎవరికి చెప్పనక్కర్లేదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగ కాయ కంటే ఆకు చాలా మంచిది దీన్ని పొడి చేసుకొని మనం పొడి కింద వాడుకోవచ్చు లేదంటే నిల్వ కావాలంటే కారపొడిలాగా ఈ మునగాకును కూడా చక్కగా నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని అంటే కొన్ని మిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ యాడ్ చేసుకొని పొడి చేసుకొని అలా వాడుకోవచ్చు లేదంటే పప్పులోని సాంబార్లోని వేసుకొని ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు ఇదైతే ఎప్పుడు ఇక్కడ దొరుకుతుంది ఎందుకంటే చెట్లు ప్రూన్ చేసేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు తీసేస్తూ కొమ్మలు కట్ చేసేస్తూ ఉంటారు మళ్ళీ అవి ఫ్రెష్గా వస్తూనే ఉంటుంది ఇందులో కూడా మీకు రెండు రకాలు చూపిస్తాను నేను ఇది రెడ్ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నది రెడ్ మునగాకు ఇందులో గ్రీన్ కూడా ఉంటుంది కరివేపాకులాగే కరివేపాకులో ఎలాగైతే రెండు రకాలు ఉన్నాయో మునగాకులో కూడా రెండు రకాలు ఉన్నాయి కాడేమో స్టెమ్ తెలుస్తుంది మీకు చూడండి గ్రీన్ ఇది గ్రీన్కేమో స్టెమ్ అంత గ్రీన్గా ఉంది రెడ్కేమో స్టెమ్ రెడ్గా అనిపిస్తుంది దానికి దీనికి తేడా తెలుస్తుంది చెట్లన్నీ ప్రూనింగ్ చేశారు అంతా ఇప్పుడే వస్తుందన్నమాట చాలా లేతగా ఉంది చూడండి అసలు ఎంత గ్రీన్గా ఆ గ్రీన్ కలర్ కూడా మంచి లావిష్గా మెరిసిపోతుంది అసలు ఆకు చూస్తుంటే హార్వెస్ట్ చేయాలనిపిస్తుంది అందుకే ఈరోజు కొంచెం చేస్తున్నాను అన్నమాట ఏది ఎక్కువ చేయట్లేదు ఎంత కావాలో అంత చేస్తున్నాను అనవసరంగా ఉంది కదా అని తీసేసి ఇంట్లో పెట్టుకొని పాడు చేసే బదులు మనకి ఎంత అవసరం అంత తీసుకుంటే మంచిది ఈ ఫ్రూట్స్ ఇవి చెర్రీస్ అండి ఇక్కడ ఫార్మ్లో ఉన్నాయి కాకపోతే నేను వీడియో తీయలేదు నెక్స్ట్ టైం మీకు నేను ఇది వీడియో తీసి చూపిస్తాను చూడండి ఎన్ని చెర్రీస్ వచ్చాయో అసలు ఎంత మంచి ఫ్లేవర్ అండి అదొక ఏంటో చెప్పలేని చాలా బాగుంది నచ్చింది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చెర్రీస్ చాలా పెద్ద చెట్టు ఉంది చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి మీ నెక్స్ట్ టైం అయితే నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంది అలాగే ఈరోజు హార్వెస్ట్లోని చూడండి జామ్లో రెండు రకాలు చేశాను రెడ్ జామ తెల్లది అలాగే మునగాకు తర్వాత ఎంతో బాగుండే లెమన్ అన్నమాట గజనిమ్మ తర్వాత గుమగుమలాడిపోయే కరివేపాకు బిర్యానీ ఆకు అలాగే పపాయిలో నాలుగు రెండు బాగా పండాయి రెండు ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి ఈరోజు ఇది హార్వెస్ట్ నెక్స్ట్ టైం కొన్ని రకాల కొత్త రకాలు పండ్లు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ